అంటే చిన్నప్పటి నుండి చాలా ఇష్టం, గణేశుడు అంటే చాలా ఇష్టం. చేస్తూ చేస్తూ ఉంటే ఒక స్ట్రక్చర్ లాగా వచ్చేస్తుంది అనుకోండి. ఇదే బెస్ట్, ఎందుకంటే పొల్యూషన్ ఉండదు కాబట్టి ఈకో ఫ్రెండ్లీయే బెస్ట్. అయితే మీరు వన్ వీక్ ముందటి నుంచే నాన్ వెజ్ తినారనమాట. హే హాయ్ హలో అందరికి నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మార్ట్ సిద్ధ. నేను ఇలా మళ్ళీ వచ్చేసిన ఒక జబర్దస్త్ వీడియోతో చెల్లగా షూర్ చేద్దాం. సో ఇలా ఇక్కడికి వచ్చిన అంటే మా పాత టీచర్ వాళ్ళ ఇంటికి వచ్చిన. ఎందుకు వచ్చిన అంటే జనా మా టీచర్ వాళ్ళు డిఫరెంట్గా చేస్తారు గణేషుని, పేపర్ గణేషుని చేస్తారు. మొత్తం ఇక తెలుసు కదా అల్చల్ ఉంటుంది మన హైదరాబాద్లో గణేష్ చతుర్థి అంటే. సో టీచర్ని మీకు కల్పిస్తా, ఇంకా గణేషుని మీకు చూపిస్తా, చలో చూడదు. గవర్నమెంట్ స్కూల్లో టీచర్ అనమాట, చూసిన కదా గణేషుని చేసిన కష్టపడి. సో సార్ మీకు అసలు ఈ ఆలోచన ఎట్లా వచ్చింది, అంటే గణేషుని చేయాలా, అంటే పేపర్ గణేషుని చేయాలా, ఈకో ఫ్రెండ్ చేయాలా అన్నట్టు? నాకు ముఖ్యంగా ఏంటంటే చిన్నప్పటి నుండి చాలా ఇష్టం, గణేషుడు అంటే చాలా ఇష్టం. ముఖ్యంగా ఏంటంటే చిన్నప్పటి నుండి చాలా ఇష్టం. అయితే మా రిలేటివ్స్లో మట్టితో వినాయకుడిని చేసేవాళ్ళు అనమాట. అయితే అది చూసుకొని నేను చిన్నప్పటి నుండి వాళ్ళ దగ్గర కూర్చొని చేయడం మొదలుపెట్టాను. దాని తర్వాత ఏమైంది, నాకు ఒక ఆలోచన వచ్చింది, ఈ ఎకో ఫ్రెండ్లీ అంటే ఈ మట్టి వినాయకుడిని అది ప్లాస్టర్ ఆఫ్ పారిస్ ఇవన్నీ యూజ్ చేసి చేయడం వల్ల పొల్యూషన్, వాటర్ పొల్యూషన్ జరుగుతుంది కదా. అయితే ఇది జరగకుండా ఉండాలంటే ఇట్లా న్యూస్ పేపర్తో చేయాలనే ఒక ఆలోచన వచ్చింది అన్నమాట. అయితే మట్టి అంటే ఇక్కడ సిటీలో అవైలబుల్ ఉండదు, దొరకదు కాబట్టి ఈ న్యూస్ పేపర్తో ఎందుకు చేయొద్దు అని చెప్పి ఒక ఆలోచన చేసి కొద్ది కొద్దిగా మొదలుపెట్టాను. నేను 7 ఇయర్స్ అయింది, 7 సంవత్సరాల నుండి చేయడం మొదలుపెట్టాను. దాని తర్వాత ఇట్లా ప్రతిసారి ఒక వెరైటీగా అంటే ఒక సందేశం ఇచ్చే విధంగా నేను గణేషుని తీర్చిదిద్దడం జరుగుతుంది అన్నమాట. అంకుల్ నాకైతే మస్తు జబర్దస్త్ అనిపించింది. ఇట్లా అంటే నేను ఫస్ట్ టైం చూసిన ఇట్లా పేపర్ గణేషుడు విత్ కాన్సెప్ట్. అది అంటే పేపర్ గణేషుడు చేస్తుండొచ్చు చిన్నగా, ఇట్లా నార్మల్గా చేస్తారు కదా పొరలు పొరలు కూర్చొని. కాకపోతే ఇంత పెద్ద గణేషుడిని ఇంకా చూసారు కదా, ఏం చెప్పాలా, డిఫరెంట్గా ఉన్నాడు గణేషుడు. అండ్ కాన్సెప్ట్ గణేష్ ఒక మెసేజ్ దొరుకుతుంది ఎవరికైనా ఈ గణేషుడిని చూస్తే. మొత్తం కరోనా అంటే డాక్టర్ గణేష్ అన్నమాట హైలైట్ చేసింది అంకుల్ గణేషుని. అయితే మీకు పేపర్ ఎంత యూజ్ అయి ఉండొచ్చు దీంట్లో? ఒక 3 kgs వరకు పేపర్ యూజ్ అయింది. 3 kgs వరకు? అవును. సో మీరు ఇంకా దీని లోపల ఏమైనా పెట్టిందా? అంటే ఏం లేదు, అంతా న్యూస్ పేపరే ఇట్లా ఉండాలిగా చేసి దాంట్లో ఫిలప్ చేశాను అనమాట. అచ్చా. అండ్ నేనైతే చూసి షాక్ అయినా, దీంట్లో ప్లాస్టిక్ ఇస్టిక్ పెట్టి మీద కలిగి పేపర్ పెట్టిందా అనుకున్నా. కాకపోతే అంత సినిమా లేదు ఇక్కడికి వచ్చినాక. చిన్న పిల్లలు కూడా లేపేటంత ఇది వెయిట్లెస్ ఉంటుంది. ఇది కొంచెం ఇక్కడ జరిపి చూపిస్తాను నేను. ఇట్లా చాలా తేలిగ్గా ఉంటుంది అన్నమాట. సో దీనికి బేస్ వచ్చేసి అట్ట డబ్బా కదా? అవును. నేను ఎక్కువగా అంటే ఖర్చు పెట్టడం అది నాకు ఇష్టం ఉండదు. ఇంట్లో ఉన్న వస్తువులతోనే చాలా సింపుల్గా చేయడం, అంటే ఎక్కువ ఖర్చు చేయకుండా, ఖర్చు చేసి మళ్ళీ అది వేస్ట్ మెటీరియల్ అని ఉండదు కదా దాంట్లో. ఇప్పుడు వాటర్ పొల్యూషన్ అదంతా వేస్ట్ అయిపోతుంది. మనం గణేషుని పెడతాము అంటే భక్తితో పెడతాము, కాకపోతే ఇక తెలుసు కదా మన దునియా అంటే ఇప్పుడు ఆల్రెడీ ట్రీస్ తక్కువ అయిపోయి అట్లా చాలా పొల్యూషన్ ఉంది. ఇక మనము కొంచెం అయితే కంట్రోల్ చేయాలా. అంకుల్ నాకైతే చాలా ఇన్స్పైరింగ్ ఉండే, మీరు ఇంత పెద్ద గణేషుని అంటే పేపర్తో చేసిండ్రు కదా. సో అలాగే అనిపించింది గణేష్ ప్రతి ఒక్క పన్నాలో చూస్తాం, కాకపోతే ఇట్లా పేపర్ గణేష్ చూడడం అయితే ఫస్ట్ టైం. చలో ఇక మా టీచర్ని కూడా పిలుద్దాం. సో మా టీచర్ అంటే చాలా ఇయర్స్ తర్వాత కలుస్తున్నా టీచర్కి, అంటే చాలా ఇయర్స్ తర్వాత వస్తున్నా. ఇక తెలుసు కదా మనం కొంచెం సికింద్రాబాద్ షిఫ్ట్ అయినా మోల్ సిటీ నుంచి.
సో టీచర్ మీరు ఇంత పెద్ద గణేషుని చేసిండ్రు, ఒక చిన్న మాట అయిపోయింది గణేషుని గురించి, ఎందుకు చేయాలనిపించింది మీకు అసలు? అంటే పేపర్ గణేషుని, పేపర్ గణేషుని ఎందుకంటే విద్యార్థుల లోపల కూడా ఒకటి ఏంటి పొల్యూషన్ లేకుండా ఒక అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో పేపర్ గణేష్ తయారు చేస్తే బాగుంటుందనే ఐడియాతో ఆలోచనతోనే ఈ విధంగా చేయడం జరిగింది. అవునా? అంటే మీరు ఈ సంవత్సరం నుంచి కాదు కదా, 7 ఇయర్స్ నుంచి పెడుతున్నారంటే అది 7 ఇయర్స్ నుంచి ఇంట్లోనే ఇలానే ప్రిపేర్ చేసుకొని పెట్టేస్తాం అంతే. ఇంకా 7 ఇయర్స్ నుంచి ప్రతి ఎవరి లాస్ట్ ఇయర్ అయితే కరోనా ఇక్కడ కనిపిస్తుంది పిక్చర్లో మీకు, లాస్ట్ ఇయర్ కరోనాను అట్లా అంత మందిస్తున్నట్లుగా చేసినాం. చాలా హైట్ ఉండే గణేష్ కూడా, మినిమం 5 ఫీట్స్ దాకా చేసినాం అండి ఓన్లీ పేపర్స్. సో టీచర్ ఇక అంటే నేనైతే ఫస్ట్ టైం చూసిన భయ్, నేను ఇంతకుముందు ఎప్పుడు చూడలే. పెద్ద పెద్ద పండాలలో పెద్ద పెద్ద గణేషులు పెడతారు, కాకపోతే ఇది ఒకటి అలాగ ఎక్స్పీరియన్స్. అంటే చూడడానికి కూడా ఏం చెప్పాలి, నేను మస్తుండే. కనిపించడంలో కూడా గణేషుంది కిరాక్, అంటే ఇట్లా చిన్న పిల్లలు చేసింది చూసినా నేను యూట్యూబ్లో చూసుకుంటా అట్లా చిన్న గణేషులని. సో మీరు యూట్యూబ్లో ఇట్లా చూస్ చేస్తారా టీచర్? అంటే కాపీ కొట్టి ఇట్లా అట్లాంటివి ఏం లేదు. అంటే 7 ఇయర్స్ నుంచి యూట్యూబ్ వేడికలు చూస్తారు లేదు జనాలు? కానీ ఏం లేదు అట్లాంటివి, ఏమి యూట్యూబ్లో కొట్టి మన తెలివితో ఐడియా ప్రకారం అసలు తయారు చేసేటప్పుడు షేప్ ఎలా వస్తుంది అనేది కూడా ఐడియా ఉండదు. చేస్తూ చేస్తూ ఉంటే ఒక స్ట్రక్చర్ లాగా వచ్చేస్తుంది అనుకోండి, అంతేనా? ముందు ప్రిపరేషన్ అట్లా ఇట్లా ఉండాలి అనే ఐడియానే ఉండదు. దాన్ని స్టార్ట్ చేసిన దాంట్లో మా సార్ చేస్తున్నప్పటి నుంచి అది చేస్తూ పోతుంటే ఒకటి ఆకారం అనేది అది ఆ విధంగా సెట్ అయిపోతుంది. అవునా టీచర్? అయితే ఇది మంచి అనిపించింది. అంటే గణేషునికి బట్టలు వేసింది వీళ్ళు, డాక్టర్ లెక్క డ్రెస్సింగ్ మొత్తం. సో ఈమె టీచర్ వాళ్ళ కూతురు, అంటే నాకు చెల్లే హర్షిత. సో హాయ్ మా. ఇక నీకు ఈ గణేషుని తయారు చేసినా మీ మమ్మీ డాడీ, నువ్వు కూడా హెల్ప్ చేసినావు అనుకుంటా? నేను కూడా హెల్ప్ చేసినాను. అవునా? అయితే నీకు ఎట్లా అనిపిస్తుంది, అంటే నీకు ఎట్లుంటది, నీకు ఎట్లుంటది మేము కూడా పెద్ద పెద్ద గణేషులను పెట్టాలా పండాలల్లా అట్లుంటదా, లేకపోతే ఎప్పటికీ ఇట్లాంటి గణేషులనే చేసి మన చేతులతో చేసి పెట్టాలి అన్నట్టు ఉంటుందా? ఈకో ఫ్రెండ్లీ బెస్ట్, ఎందుకంటే పొల్యూషన్ ఉండదు కాబట్టి ఈకో ఫ్రెండ్లీ బెస్ట్. అవునా? అంటే ఈకో ఫ్రెండ్లీ అంటే ఇక మట్టి గణేషుడు పోయి వస్తాడు కదా? అంటే పేపర్ గణేష్ కూడా ఈకో ఫ్రెండ్లీలోనే వస్తుంది కదా. అవును, కాకపోతే చేతులతో చేసి పెడితే అది సాటిస్ఫాక్షన్ ఉంటుంది కదా? సాటిస్ఫాక్షన్ వేరు ఉంటుంది. అవును, ఎందుకంటే జనాలు అసలు చికెన్ ఇంకా నేను కూడా చేస్తారు ఇక ఎట్లా అంటే నచ్చినట్టు చేస్తారు బయట, కాకపోతే ఇక్కడ మనది మనం చేసుకుంటే అది ఇక అలాగ ఉంటుంది. సాటిస్ఫికేషన్ ఉంటుంది సిస్టర్, హైలైట్ చెప్పినా. సరే ఇక అంటే ఎవరు ఆలోచన ఇట్లా డాక్టర్ లెక్క చేద్దాం గణేషుని అని? డాడీ ఆలోచన. అవునా? అయితే నేను అంటే కాన్సెప్ట్ గణేష్ అని అనుకోలే, వచ్చే ముందువి నేను నార్మల్ గణేషుడిని చేసి ఉండొచ్చు అనుకున్నా, ఈకో ఫ్రెండ్లీ అని అన్నాను నాకు. సో నేను మట్టి గణేషుడే అనుకున్నా, పేపర్ గణేష్ అయితే అనుకోలే. ఇక్కడికి వచ్చినాక మొత్తం షాక్ అయిపోయినా. సో క్యాప్షన్ ఏముంది అసలు దాని మీద? టేక్ వ్యాక్సిన్ అవాయిడ్ కరోనా. అవునా? అయితే మనం వ్యాక్సిన్ తీసుకోవాలా, కరోనాని తరిమి కొట్టాలా? అంతే అంటావా? సో చూసినావు కదా, ఫైనల్లీ మనం కోవాక్సిన్ తీసుకోవాలా, కోవాక్సినే కాదు కోవిషీల్డ్ కూడా. ఇక వ్యాక్సిన్ తీసుకోవాలా, ఇక తెలుసు కదా కరోనాని కొట్టాలా, తీసి కొట్టాలా ఒకరికి. సో జబర్దస్త్ అనిపించిండు గణేషుడు మాత్రం, పేపర్ గణేషుడు. ఇంత పెద్ద గణేషుడు అంటే నేను నిజంగా షాక్ అయిపోయినా. పెద్ద పెద్ద పండాలలో చూస్తాం భయ్, పెద్ద పెద్ద గణేషుడు మస్తు పైసలు వెడి తెస్తారు, కాకపోతే దాంట్లో అంత సాటిస్ఫాక్షన్ ఉండదు. కాకపోతే మనం మన చేతులతో చేసుకొని పెడితే కాదు అలా ఉంటుంది, ఏం చెప్పాలా సార్? అండ్ టీచర్ మస్తు ఉంది, గణేషుడు అయితే కిరాకున్నాడు. అంటే నేను ఇప్పటి వరకు చూడలే కదా గణేషుడు, అలాగే అనిపించింది. సో మీరు ఒకసారి చెప్పండి అందరికీ, అంటే అందరు ఎట్లాంటి గణేషులను పెట్టుకోవాలా? అందరూ అంటే ఇప్పుడు పొల్యూషన్ లేకుండా మట్టితో కానీ ఇట్లా పేపర్ న్యూస్ పేపర్ గణేష్ కూడా పెట్టుకోవచ్చు. సందేశం ఉండాలన్నమాట గణేషునికి, సందేశం ఒక సందేశం ఇచ్చే విధంగా ఉంటే చాలా బాగుంటుంది. మెసేజ్ గివింగ్ ఉండాలి దాంట్లో. సిటీలో మట్టి అనేది అవైలబుల్ దొరకదు కాబట్టి మనకు ఇట్లా న్యూస్ పేపర్తో చేసుకోవడం చాలా బాగుంటుందని నేను అనుకుంటున్నాను. చాలా ఈజీ కూడా ఇది, కొంచెం ఓపిక అనేది చాలా ముఖ్యం దీంట్లో, శ్రద్ధ ఓపిక అనేది చాలా అవసరం దీనికి. నేను ఒక 1 వీక్ ముందు నుండి, ఎందుకంటే స్కూల్కి వెళ్ళి రావడం మళ్ళీ కొంచెం ఈవినింగ్ టైంలో 2-3 అవర్స్ డైలీ, 2-3 అవర్స్ ఒక్కోసారి
హాల్డే ఉంటే ఒక 6 అవర్స్ కూడా కేటాయించి దీన్ని పూర్తి చేయడం జరిగిందనమాట. అయితే మీరు 1 వీక్ ముందటి నుంచే నాన్ వెజ్ తినారనమాట. నాన్ వెజ్ మేము వెజిటేరియనే, నాన్ వెజ్ అనేది ఇంట్లో అంటే బయట తింటాం కానీ ఇంట్లో మాత్రం అసలు వెజ్ అన్న వెజే, ఓన్లీ వెజ్. అవునా సార్? సో టీచర్ మీకు ఎట్లా అనిపిస్తుంది అంటే అందరికి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? మట్టి వినాయకుడు కూడా లేదా ఎట్లా పెట్టుకోవాలా? అసలు పూర్వకాలంలో మట్టి వినాయకుడు వర్షాకాలంలో కాబట్టి మట్టి వినాయకుడు వేయడం వల్ల నీళ్ళలో నిమజ్జనం చేయడం వల్ల ఏమవుతుందంటే అది మనకు వర్షం ఎండాకాలంలో కూడా నీళ్ళు తాగడానికి కూడా దొరుకుతాయి కాబట్టి మట్టి వినాయకుడే చాలా బెటర్ నన్ను అడిగితే. అయితే పేపర్ కానీ వద్దంటారు? పేపర్ పప్పు కానీ పెట్టుకోవచ్చు. మెయిన్గా మట్టి వినాయకుడు అయితే ఇంకా బాగుంటుంది. ఈకో ఫ్రెండ్లీ ఇస్ బెస్ట్. ఎందుకు? ఎందుకంటే వాటర్ పొల్యూషన్ ఉండదు ఇంకా. సో ఫ్యామిలీ మొత్తం కలిసి ఇట్లా గణేషుని చేసిండ్రు అండ్ ఇంత పెద్ద గణేషుని చేసిండ్రు విత్ మెసేజ్ గివింగ్ అంటే నాకైతే చాలా మంచిగా అనిపించింది. మీరు ఇట్లానే అందరికీ ఇన్స్పిరేషన్ ఉండాలని నేను కోరుకుంటున్నా మనస్ఫూర్తిగా. సో చాలామంది ఇన్స్పైర్ అవుతారు నాకు తెలిసి చూసి అయితే, అంటే మస్తు మంది చెప్పినా కదా పెద్ద పెద్ద గణేషులను మస్తు మస్తు చందాలు వేసుకొని తెచ్చుకుంటారు. సో దానికన్నా మంచిది ఇట్లా చేయండి, ట్రై చేయండి. ఒకవేళ మీకు రాదు అనుకుంటే యూట్యూబ్లోనే ఇంకా వీడియోలు చూడండి. సో చూసిన కదా గణేషుడు అయితే జబర్దస్త్ ఉన్నాడు, నాకైతే మస్తు నచ్చిండు. సో డూ లైక్ షేర్ కామెంట్ అండ్ డూ నాట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఈ స్మార్ట్ స్నిగ్ధ. సో మీరు షేర్ చేయడం వల్ల తెలుసు కదా నాకు మంచి సపోర్ట్ దొరుకుతుంది. సో మీ వాట్సాప్లో స్టేటస్ పెట్టుకోరు, ఇన్స్టాగ్రామ్లో స్టోరీ పెట్టుకోరు.